మాటలు అంటే రక్షించబడిన మనము, క్రీస్తుని ధరించుకున్న మనము, పరిశుద్ధులుగా పిలువబడుతున్న మనము ఎలా మాట్లాడాలో దైవ గ్రంథం మనకు తెలియజేస్తుంది. మనం ఎప్పుడూ కూడా మన మాటలు మనకి మేలు చేయాలి, ఎదుటివాడికి మేలు చేయాలి, వినేవాడికి మేలు చేయాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడిన ప్రతి మాట కూడా ఈవేళ మనందరికీ కూడా మేలు చేయటమే కాకుండా మేలైన మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంది. వాక్యము అంటే దేవుని మాటలు. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలు మనం విని గ్రహించి ఆ ప్రకారంగా జీవిస్తే బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాం మనం. ఈ లోకంలో మనకి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా కూడా మనల్ని ఏమి చేయకుండా మనం యేసు క్రీస్తు అనే బండ మీద నిశ్చలంగా మనం జీవిస్తూ ఉంటాం మనం. అందుకే ఈ బండ మీద నా సంఘమును కట్టుదని చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ బండ క్రీస్తే. బండ మీద కట్టిన ఇల్లు అది స్థిరంగా నిలిచి ఉంటుంది. వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఏమొచ్చినా కూడా అది కదలక చలించకుండా ఉంటుందండి. మనము కూడా క్రీస్తులో ఉన్నట్లయితే అలాగే ఉంటాము. నీవు అలాగ ఉండాలి అంటే దేవుని యొక్క మాటలు నువ్వు ఖచ్చితంగా విని తీరాలి. ఈ లోకంలో అనేక మంది తత్వవేత్తలు ఉన్నారు. ఈవేళ చాలా మంది అనేక రకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. సైక్రాటిస్టులు ఉన్నారు, ఇంకా అనేక మంది బోధకులు ఉన్నారు, ఇంకా చాలా చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది పరిశుద్ధ గ్రంథము. ఆ పరిశుద్ధ గ్రంథము మానవునికి మేలు చేసేది. మానవుని యొక్క మార్గదర్శి ఏంటి అంటే అది పరిశుద్ధ గ్రంథము మాత్రమే. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే వింటారో, ఎవరైతే చదువుతారో, వారు ఎప్పుడూ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చుతూ, దేవునితో నడుస్తూ, వెలుగు సంబంధులుగా ఉంటూ ఈ లోక మాలిన్యాలు వారికి అంటుకోకుండా జాగ్రత్త పడుతూ, అపవాది తంత్రాలను ఎదురిస్తూ, యేసువైపు చూచుచూ పరలోకానికి అడుగులు వేస్తూ ఉంటారండి. బైబిల్ అనే మార్గదర్శిని గనక అనుసరించకుండా ఈ లోకంలో మనుషులు చెప్పిన మార్గం ప్రకారంగా మనం వెళ్ళినట్లయితే అవి కొంత మట్టుకు నీకు ప్రయోజనకరంగా ఉంటాయి, కానీ అవి దేవుని యొద్దకు నిన్ను నడిపించలేవు. ఈవేళ చాలా మంది యాక్టివిస్టులు ఉన్నారండి వాళ్ళు. ఎందుకంటే సమాజంలో జరుగుతున్న అవినీతిని కాని, వివక్షను కాని, లేదంటే సామాజిక న్యాయం అని చెప్పేసి ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే వారు అక్కడికి వెళ్ళి వారి తరపున పోరాడుతూ ఉంటారు. అది తాత్కాలికం మాత్రమే, అది కొంత మట్టుకే ప్రయోజనకరము. ఈ లోకంలో బ్రతకటానికి మాత్రమే ప్రయోజనకరము. కానీ దేవుని యొక్క మాటలు ఇప్పటి జీవం విషయంలోనూ, రాబో జీవ విషయంలోనూ కూడా ఎంతో ప్రయోజనకరమై ఉన్నాయి. అందుకని చెప్పి మనమందరము కూడా దేవుని యొక్క మాటలు ఎల్లప్పుడూ కూడా వినాలి. ఈ లోకంలో ఇప్పుడు మనకి ఈ 24 అవర్స్ టీవీ కార్యక్రమాలు వచ్చిన తర్వాత, చేతికి సెల్ ఫోన్ వచ్చిన తర్వాత, మనం ఏ మూలకు వెళ్ళినా సరే మనం ఇంత కొంచెం గ్యాప్ వస్తే ఆ సెల్ ఫోన్ పట్టుకుని సోషల్ మీడియాకి వెళ్ళిపోతుంటాం మనం. ఒక ఫేస్బుక్కో, వాట్సాప్కో, లేకపోతే యూట్యూబ్కో, ఇన్స్టాగ్రామ్కో, లేదంటే ఒక దేనికో దానికి వెళ్ళిపోయి దానితో కాలక్షేపం చేస్తూనే వెళ్ళ మనం. అందులోనూ నిజం ఉంటుంది, అబద్ధం ఉంటుంది. నిజానికంటే అందులో అబద్ధమే ఎక్కువ ఉంటుందండి. మంచి కంటే దాంట్లో చెడే ఎక్కువ ఉంటుంది. మంచి జరుగుతుంది. ఈవేళ ఈ సోషల్ మీడియా ద్వారా, ఒక ఫేస్బుక్ కానీ యూట్యూబ్ ద్వారా కానీ ఈవేళ గొప్ప సువార్త వెళ్తుంది. అందులో సత్యము వెళ్తుంది, అబద్ధం కూడా వెళ్తుందండి. సత్యము వెళ్తుంది, అసత్యము వెళ్తుందండి. ఈవేళ అంటే ఏంటన్నమాట, రెండూ జరుగుతున్నాయి ఇక్కడ. ఈవేళ
ఈవేళ మనుషులు తనకి ఇష్టం వచ్చింది ఏదైనా సరే పోస్ట్ చేసేస్తున్నారు ఈవేళ దాని మీద. ఒక్క అరసెకను కూడా పట్టకుండా ఒక ఒక మనం ఏదైనా ఒక మాట ఒక టైప్ చేసి ఒక సోషల్ మీడియాలో పెడితే అరసెకండ్లో ప్రపంచం అంతా వ్యాపించేస్తుందండి ఈవేళ. ఒక హాఫ్ సెకండ్ లో మొత్తం ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది, విత్ ఇన్ సెకండ్స్ వెళ్ళిపోతుందండి అది. సోషల్ మీడియా ప్రభావం ఈ లోకంలో ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉందండి ఈవేళ. ఇవి అందులో ఈవేళ మేము యూట్యూబ్ ద్వారా సువార్త ప్రకటిస్తున్నాం, ఫేస్బుక్ ద్వారా సువార్త ప్రకటిస్తున్నాం, సత్యాన్ని ప్రకటిస్తున్నాం, కానీ అనేక మంది అబద్ధాన్ని ప్రకటిస్తున్నారు, అనేక మంది కళ్ళబొల్లి కథలు చెప్తూ ఉన్నారండి ఈవేళ. బ్రతకడం అనేక మంది ఈవేళ వాటి ద్వారా సోషల్ మీడియా ద్వారా మోసాలు చేస్తున్నారు, చీటింగ్ చేస్తున్నారు ఈవేళ. ఆన్లైన్ మోసాలు అంత ఇంత కాదండి ఈవేళ. లేదంటే ఒకటి చూడండి, ఎవరి మీద ఒకటి అక్కస ఉందంటే వాడు దాంట్లో ఒక భయంకరంగా పోస్ట్ పెడతాడు, వినకూడని మాటలు, పలకకూడని మాటలు. వాళ్ళు చూడండి ఎంత విచ్చలవిడిగా మాట్లాడతారంటే వాళ్ళు జుగుప్సాకరంగా లేని వార్త పుట్టించి ఉన్నది తీసివేసి ఈవేళ సోషల్ మీడియా అంత ఘోరంగా తయారైపోయిందండి ఈవేళ. కానీ మనం మాట్లాడే ప్రతి మాటకి కూడా లెక్క అప్పగించాలని చాలా మంది మర్చిపోతున్నారండి ఈవేళ. బైబిల్ చెప్తుంది లేని వార్తను పుట్టించకూడదు అని చెప్తుందండి. నీ పొరుగువాడి మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదని మాట్లాడుతుందండి. మోసం చేయవద్దని చెప్తుందండి. ఈవేళ ఎన్నో మోసాలు ఈవేళ ఆన్లైన్ ద్వారా జరుగుతున్నాయండి ఈవేళ. ఈవేళ మనుషులు రెచ్చగొడుతున్నారు. ఎవడో ఒక ప్రసంగం ఇస్తాడు ఒక రాజకీయ నాయకుడు, లేదంటే ఒక సోషల్ యాక్టివిస్ట్ ఒకటి ఇస్తాడండి, దాన్ని చూసుకుని అనేక మంది దాన్ని ఫాలో అయిపోతూ ఉంటారు. ఇది మంచే కాదని చెప్పి ఆలోచించరండి. తమ నాయకుడు ఏదో ఒక మాట మాట్లాడుతూ ఉంటాడండి, ఆ మాటలో నిజం ఉందా అబద్ధం ఉందని కూడా ఆలోచించట్లేదండి ఈవేళ. అలాగనే ఒక మత బోధకులు వాళ్ళు ఏదో చెప్తారు దాన్ని గుడ్డుగా ఫాలో అయిపోతూ ఉంటారండి వీళ్ళు. వీటిని బ్లైండ్ స్ట్రెంత్ అని చెప్పి అంటుంటారండి వాళ్ళు. దాన్ని ఎవరైతే ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళు బ్లైండ్ స్ట్రెంత్ అనమాట వాళ్ళు. అంటే గుడ్డిగా దాన్ని నమ్మేస్తారండి. అంటే అతని మీద ఉన్న మక్కువ, అతని మీద ఉన్న ఇష్టం, అతను ఏం చెప్తే అదే, ఓకే ఇలాగే చేయాలి, ఇలాగే చేయాలి, ఇలాగే చేయాలి అని చెప్పేసి. కనుక ఇటువంటి సెలబ్రిటీస్ అందరూ కూడా ఏం చేస్తారంటే సోషల్ మీడియాని ఉపయోగించుకుని మనుషుల్ని హిప్నాటైజ్ చేస్తూ ఉన్నారండి వేళ. మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు, ఈవేళ కోట్లు సంపాదించేస్తున్నారండి వేళ సోషల్ మీడియా ద్వారా. కానీ ఇది కరెక్ట్ కాదండి. దానికి బైబిల్ ఏం చెప్తుంది అంటే వీళ్ళ ఏం జరుగుతుంది, ఈ బైబిల్ ఏం చెప్తుందో సరే మనం చూద్దాం. ఈవేళ మనం ఏం చెప్తుంది అంటే ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుల నోరు వానినే మృంగివేనని మాట్లాడుతుందండి ఇక్కడ. జ్ఞాని ఎప్పుడూ కూడా ఇతరుల మేలు కోరుకుంటుంటాడు, ఇతరుల బాగా కోరుకుంటూ ఉంటాడు, వాడు మంచి చెప్తాడండి ఎప్పుడు కూడాను. కానీ బుద్ధిహీనుడు ఇష్టం వచ్చిన మాట్లాడుతూ ఉంటాడు, కాని మాటలు మాట్లాడుతూ ఉంటాడు, ఏకరంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈవేళ మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, మనం జుగుప్సాకరంగా మాట్లాడేవారు, బూతులు మాట్లాడేవారు, ముఖాముఖిగా మాట్లాడిన వాడు అందరూ కూడా ఈవేళ ఫేస్బుక్ ద్వారా మాట్లాడేస్తున్నాడు, యూట్యూబ్ ద్వారా మాట్లాడేస్తున్నాడు అండి. తనకి ఇష్టం వచ్చింది ఏది వస్తుంది ప్రేలాపర పే చేస్తూ ఉంటాడు ఈవేళ. గ్రాఫిక్స్ చేసి మరీ పెడుతుంటారు కొంతమంది ఇటువంటి. కనుక మనం ఇటువంటి భయానకమైన పరిస్థితిలో మనం ఈవేళ ఉన్నాం. మనం ఈవేళ కొంత మేలు చేసినా కూడా మేలు కంటే ఎక్కువ కీడు కూడా జరుగుతుంది ఇది. అందుకే మనం యోచించుకోవాలి మనం ఏ ఈవేళ దాంతో ఎక్కువ. చాలా మంది ఈవేళ గంటల తరబడి దాంతో ఉంటారు, యూట్యూబ్, ఫేస్బుక్, ఈ వాట్సాప్స్ ఇవన్నీ కూడా, ఈ ఫేక్ మెసేజ్లు ఎక్కువైపోతున్నాయి, జరగదు జరిగినట్టు చెప్తూ ఉంటాడు, ప్రజలు భయభ్రాంతులు అయిపోతూ ఉంటారండి. కనుక ఇటువంటి వాటికి మనం ఎంత సోషల్ మీడియాకి మనం ఎంత దూరంగా ఉంటే మన జీవితాలు అంత బాగుంటాయి. కనుక మనం అంటి పెట్టుకుని ఉండవలసింది సోషల్ మీడియాని కాదండి, దేవుని యొక్క దైవ గ్రంథాన్ని అంటి పెట్టుకోవాలి. ఏంటి ధర్మశాస్త్రములు దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. దీనిని పట్టుకోవటం మానేస్తున్నారు, దీనిని వెంట మానేస్తున్నారు. ఆ పనికిమాలి మాటలన్నీ కూడా దాంట్లో వస్తుంటాయి, పనికిమాలి ఇవన్నీ దాంట్లో వస్తుంటాయి, అసభ్యకరమైన వస్తూ ఉంటాయండి. దయచేసి వీటికి చాలా మంది దూరంగా ఉంటే మీ హెల్త్ బాగుంటుంటే, మీ మైండ్ కాన్సన్ట్రేషన్ బాగుంటుందండి. దానివల్ల డిస్టర్బ్ అవటం, మెంటల్గా వర్రీ అవటం, అదే పదే పదే ఆలోచించడం, చూడండి లేనిపోని మానసిక రుగ్మతలకు గురైపోతున్నారు ఈవేళ చాలామంది. కొంతమంది ఆ మాట విన్న వెంటనే ఒక కులం గురించి మాట్లాడుతుంటే ఆ కులస్తులందరూ ఏదైపోతుంటారు,
ఒక మతం గురించి మాట్లాడుతుంటే ఆ మతస్థులందరూ కూడా ఇంకా పెట్టరగిపోతుంటారు. కనుక దయచేసి, ఇంతకు ముందు లేవు ఇవి, అవి లేనప్పుడు సమాజం చాలా బాగుంది, కానీ మంచి కానీ చేస్తే ప్రతిదీ కూడా వాళ్ళ చెడుకు వాడబడుతుందండి. ఇవాళ దేవుని కొరకు, దేవుని మాటల కొరకు ఉపయోగించుకుంటే ధన్యుడు నీవు, మేలైన మాటలు వింటే మంచిది. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 3:10 చూసినట్లయితే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడనుందండి. ఇక్కడ నీ జీవాన్ని కాపాడుకోవాలంటే, భవిష్యత్ అంతా నువ్వు మంచి దినాలు చూడాలంటే, చెడ్డదారిని పలకకుండా తన నాలుకను, మన నాలుకతో చెడ్డబాటలు పలకకూడదండి. అందుకే ఇవాళ సెపరేట్ నీ మాటలు, నువ్వు మాట్లాడే మాట చెడ్డదై ఉండకూడదు, కీడు చేసేదై ఉండకూడదు, హాని చేసేదై ఉండకూడదు, మోసం చేసేదై ఉండకూడదు. అందుకే వాడిగల ఖడ్గము నాలుక అని చెప్పి జ్ఞాని మాట్లాడుతున్నాడండి. మన నాలుక వాడిగల ఖడ్గం అండి. ఖడ్గం అంటే అండి నరుక్కుంటూ పోతుందండి అది. ఆ మాట, ఒక మాట మనిషి యొక్క హృదయాన్ని ఎంతగా కృంగదీసేస్తుందో ఆ మాటకు అంత శక్తి ఉందండి. ఆ పదే పదే గుర్తు చేస్తుంది వాళ్ళు అన్న మాట్లాడండి. మనం చాలా డిస్టర్బెన్స్ అయిపోతున్నాం. అందుకే జీవమును ప్రేమించి మంచి దినాలు కనుక నువ్వు చూడాలని చెప్పి అనుకున్నట్లయితే, చెడ్డదారిని పలకకుండా నీ నాలుకను అదుపులో పెట్టుకో. ఏది పడితే అది మాట్లాడేకు, నోటికి ఎంత వస్తే అది మాట్లాడేకు, పెద్ద చిన్న విచక్షణ లేకుండా మాట్లాడుకు. పెద్దవారిని గౌరవించు, వృద్ధులను గౌరవించు, అలాగనే నీ వయసులో ఉన్న వారిని సహోదరులుగా భావించు, పెద్దలు తల్లిదండ్రులుగా భావించు. దేవలేఖనం తెలియచేస్తుందండి ఇక్కడ. ఎలా పడితే అలా మాట్లాడకూడదు మనం. మన మాటను బట్టే మనం ఏంటో తెలుస్తూ ఉంటుంది. అందుకే మన మాటలు చాలా జాగ్రత్తగా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగ మాట్లాడారో ఆ ప్రతి మాట కూడా మనకి ఎంత మేలు చేస్తుందో అదే విధంగా మనం మాట్లాడాలి. అందుకే చెడ్డదానిని పలకకుండా నీ నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా నీ పెదవులను కాచుకోవాలండి. ఇవాళ గమనించండి, ఇవాళ రక్షించబడిన ఏ ఒక్క క్రైస్తవుడు కూడా చెడ్డ మాట పలకకూడదు, కపటపు మాటలు చెప్పకూడదు, నీ పెదాలను కాచుకో. ఎందుకంటే నోరు చాలా ప్రమాదకరమైనది, నాలుక అగ్ని అని మాట్లాడుతున్నాడు యాకోబు. నాలుక అగ్ని, అది శరీర అవయవాల్లో చిన్నదైనా కూడా బహుగా అదిరి పడుతుందని చెప్తున్నాడండి అక్కడ. అందుకే ఒక కవి చమత్కారంగా ఏమన్నాడు అంటే, నాలుక ఎప్పుడూ తడిగా ఉంటుంది, ఎందుకంటే ఇది అగ్ని కనుక, ఈ తడి లేకపోతే మొత్తం అనేక మందిని కాల్చివేస్తుంది. ఒక చమత్కారంగా మాట్లాడాడండి, మన నాలుక ఎప్పుడు కూడా చెమ్మగా ఉంటుంది, ఆరిపోతే మనం మాట్లాడలేము. మనం నాలుక ఎక్కువగా ఏడ్చినప్పుడు కానీ, గట్టిగా అరిచినప్పుడు కానీ మన నాలుక తడారిపోతూ ఉంటుంది, తడి ఉంటుందండి. అప్పుడు మాట కూడా స్పష్టంగా రాదు. కనుక మనం మాట, ప్రతి మాట, ఎందుకంటే దేవుడు తీర్పు రోజు నువ్వు మాట్లాడిన మొట్టమొదటి తీర్పు, నువ్వు మాట్లాడిన మాటను బట్టే ఉంటుంది. కనుక నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నీ మాటలో కపటం కానీ, ద్వేషం కానీ, మోసం కానీ ఏమీ ఉండకూడదని చెప్తున్నాడండి. అందుకే నీ మాట ఎలా ఉండాలంటే, చెడ్డదాన్ని పలకకుండా నీ నాలుకను కాచుకో. ఆచితూచి మాట్లాడు, తక్కువ మాట్లాడు, ఎక్కువ మాట్లాడితే దోషాలు వస్తూ ఉంటాయి. కపట మాటలు చెప్పకుండా నీ పెదవుల్ని కాచుకో. ఇలాగ హెచ్చరిక చేస్తున్నాడండి. ఇలాగ కనుక మనం ఏం చేయాలంటే, కీడు నుండి తొలగి మేలు చేయి. ఎవరికి నీ కీడు చేసినా కూడా నువ్వు మేలే చేయి. సమాధానం వెతికి దాన్ని వెంటాడు. ఎందుకంటే ప్రభు కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నాయి. నీ ప్రార్థన దేవుడు వినాలి అంటే నీ హృదయం సరిగా ఉండాలి, నీ మాట సరిగా ఉండాలి, నీ ప్రవర్తన సరిగా ఉండాలి. అప్పుడే నీ మాట దేవుడు వింటాడు, నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీ హృదయంలో కుళ్ళు పెట్టుకుని, నువ్వు నోరు విప్తే బూతొచ్చి, నువ్వు నోరు విప్తే చెడు చేస్తూ, ఏది పడితే అది మాట్లాడేసి నువ్వు ప్రార్థన చేస్తే, ఎట్టి పరిస్థితులను కూడా నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు. నీ ప్రార్థన దేవుడు వినాలి అంటే నువ్వు యథార్థ హృదయుడే వినాలి. నీ హృదయంలో ఎటువంటి పాపం ఉండకూడదు, ఎటువంటి ద్వేషం ఉండకూడదు, ఎటువంటి పగ నీ హృదయంలో ఉండకూడదు. ఎవడి మీద కోపం కనుక నీకు ఉన్నట్లయితే చూడు, ఉదయించింది మొదలుకొని సాయంకాలం అస్తమించేలాపా కోపం నీలోంచి పోవాలి. అంతే తప్ప నీ హృదయంలో కనుక చెడు పాపం పెట్టుకుని ప్రార్థన చేసి ఉపవాసం ఉన్నా కూడా దేవుడు నీ ప్రార్థన అంగీకరించడు. దయచేసి గమనించండి. ఎందుకంటే ప్రభు కొనులు నీతిమంతుడి మీద ఉంటాయి. నువ్వు నీతిమంతుడు వేస్తేనే, నువ్వు మంచి చేసేవాడు వేస్తేనే దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు, నీకు మేలు చేస్తాడు. నువ్వు కనుక కీడు చేస్తే మళ్ళీ కీడని విత్తనాన్ని కోసుకుంటున్నావు. నువ్వు కీడు విత్తున్నావు కనుక దయచేసి కీడు విత్తకండి, ఏది పడితే అది మాట్లాడకండి.
కనుక చెడ్డదాన్ని పలకకుండా నీ నోటిని జాగ్రత్త చేసుకో నువ్వు. ఇవాళ చూస్తున్నా సోషల్ మీడియాలో మనం చూస్తున్నా చెత్త మాటలు, చెత్తవాగుడు నోరిప్పితే అసహ్యకరమైన మాటలు. ఇవాళ దయచేసి సోషల్ మీడియాకి ఎంత దూరం ఉన్నంత మంచిది మనం అందరం కూడా. మనం అవసరమైతే వాళ్ళకి వదిలిపెట్టేయండి. ఈ చేతులకు ఫోన్ వచ్చిన తర్వాత మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. ఇవాళ ఇవాళ చెడు ప్రతిదీ ఒక మంచి ఉద్దేశంతో చేస్తారు, ఆ మంచిని కూడా చెడుగా మార్చుకుంటారని మనం కానీ గమనించండి. అందుకే యాకోబు పత్రిక 1:26 చూసినట్లయితే ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక భక్తి గలవాడని అనుకునే వాని భక్తి వ్యర్థమే తెలియజేస్తున్నాను ఇక్కడ. ఇవాళ నోటికి కళ్ళు పెట్టుకోకుండా నువ్వు భక్తి గలవాడు కనుక అనుకున్నట్లయితే నీ భక్తి వ్యర్థం. ఇవాళ గొప్ప గొప్ప పూజలు చేసేసి వ్రతాలు చేసేసి కోట్లు కుమ్మరించేసి నువ్వు తప్పుడు పనులు చేస్తుంటే నువ్వు ఎప్పుడు కూడా పాపే. నువ్వు ఫీల్ అవుతున్నావు అంతే. ఎలా ఫీల్ అవుతున్నావు? నేను గొప్ప భక్తున్నాను నువ్వు ఫీల్ అవుతున్నావేమో. నువ్వు నీ హృదయంలో దురాలోచనలో కపటము అచ్చలు చలచల ఇటువంటివన్నీ కూడా పెట్టుకుని భక్తి గలవాడు అని నువ్వు అనుకున్నట్లయితే అది దేవుడు యాక్సెప్ట్ చేయడు, అంగీకరించడు. ఇది మనం తెలుసుకోవాలి మనం. అందుకే కీర్తన గ్రంథం 19:14 కనుక మనం చూసినట్లయితే నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారమగునుగా అక్కడ మాట్లాడుతున్నాడు ఇక్కడ కీర్తనకారుడు. నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమగునుగా అక్కడ మాట్లాడుతున్నాడు అండి. ఇక్కడ మనం మాట్లాడే మాట దేవునికి ఇష్టమై ఉండాలి, మన ఆలోచన దేవునికి ఇష్టమై ఉండాలి. అందుకే అడగాలి మనం దేవుణ్ణి, ప్రభువా ఎటువంటి చెడుతలంపులు నాలో రాకుండా చేతండి. ఈ సాయంకాలం వరకు నేను పండుకునే వరకు కూడా మంచి నాలో పుట్టించు. నేను మంచిగా మాట్లాడాలి, మంచిగా చూడాలి, మంచి పనులు మాత్రమే చేయాలి. నన్ను నేను కాపాడుకోవాలి, ఎదుటివాడికి మేలు చేయాలి తండ్రి. ఇలాగ ప్రార్థన చేసుకోండి దయచేసి. ఇంకా కొలసీలకు రాసిన పత్రిక 4:6 చూసినట్లయితే ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీకు అది మీరు తెలుసుకున్నట్టుకై వినండి. ఇవాళ కొంతమంది మాట్లాడితే లాగి పెట్టి కొట్టినట్టు ఉంటుందండి. కొంతమందిని మనం ఏదైనా అడిగామనుకో ఏ నాకు తెలీదు, గర్వం పొగరు అహంకారంతో మాట్లాడుతుంటారు, విర్రవీగిపోతుంటారండి. అస్సలు మానవునికి ఇది ఉండకూడదండి. గర్వము పొగరు విర్రవీగిపోవటం ఇది ఉన్నాడా పతనం అయిపోతారు మానవుడు, గుర్తుపెట్టుకోండి. అందుకే మీ సంభాషణ ఉప్పివేసినట్లు ఎల్లప్పుడూ కృపాసైత్యంగా ఉండాలి. మనల్ని ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు సౌమ్యంగా సమాధానం చెప్పాలి, గౌరవంగా మాట్లాడాలి మనం. కొంతమంది ర్యాష్గా మాట్లాడుతూ ఉంటారండి, ఎప్పుడూ కూడా వాళ్ళు ఇంత చింతనిప్పుల్లాగా చేసుకుని వాళ్ళు ఎలా మాట్లాడతారంటే అస్సలు మంచి మర్యాద ఈ కోసానా కనపడదండి. కనుక మన పిల్లలకి గౌరవించడం నేర్పించాలి, మంచిగా మాట్లాడటం నేర్పించాలి. బైబిల్ నేర్పిస్తుంది, ఇవన్నీ కూడా బైబిల్ తెలియజేస్తుంది మనకి. దేవుని యొక్క వాక్యం వింటి ఇవన్నీ తెలుసుకుంటా నీవు, ఇటువంటి ప్రసంగం వినటం ద్వారా నీ పద్ధతి మార్చుకుంటా నీవు. ఎందుకంటే వాక్యం నిన్ను శుద్ధి చేస్తుంది, నీలో ఉన్న లోపాలు సరిచేస్తుంది, వాక్యం నిన్ను పరిశుద్ధపరచబడుతుంది, వాక్యం నిన్ను దేవునికి దగ్గర చేస్తుందండి. తెలుసుకోండి, వేళ దేవునికి దగ్గర చేస్తుంది వాక్యము. అందుకే ఏపీసీ పత్రిక 5:6 చూసినట్లయితే వ్యర్థమైన మాటల వలన ఎవడు కూడా మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ఈ మధ్యన చాలా మంది బయలుదేరారు, వేళ మోసం చేసేవారు బయలుదేరండి. వాళ్ళ మాటలు చాలా తీపిగా కడుపులోకి నైస్గా వెళ్ళిపోతూ ఉంటాయి, ఎంతో మంది మోసపోతుందండి వేళ. అందుకే వ్యర్థమైన మాటల వలన ఎవడనో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. వేళ అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, అవి ఎంత కొంటే నిజంగా నిజమైన అంత అబద్ధం. టీవీలో వచ్చే ప్రతి అడ్వర్టైజ్మెంట్ కూడా అన్నీ కూడా అబద్ధాలండి, మోసం చేస్తున్నారు వేళ, మనం మోసం చేస్తున్నారండి వేళ. అందుకే వ్యర్థమైన మాట వలన ఎవడో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. అలాగే కీర్తన గ్రంథము 141:3 యెహోవా నోటికి కావలించుము అడుగుతున్నాడు భక్తుడు. యెహోవా నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారంలో కాపాడు, ఏది పడుతుంది మాట్లాడకుండా నాకు తండ్రి నన్ను జాగ్రత్త చేయమని అడుగుతున్నాడు భక్తుడు. మనం అడగాలి దేవుని, మనం తండ్రి నా నోటిని బట్టి ఏది పడుతుంది మాట్లాడకుండా నన్ను చేయి తండ్రి, నా నోటికి నువ్వు కావలగా ఉండు తండ్రి, మేలు చేసే మాటలే పలకాలి, నిన్ను గణపరిచే మాటలే పలకాలి, నా మాట ద్వారా నా ప్రవర్తన ద్వారా నీ నామానికి మహిమ కలగాలి తండ్రి, నాలో అందరూ క్రీస్తుని చూడాలి తండ్రి అని అడగాలి మనం దేవుణ్ణి. మనం మన మాటల్లో క్రీస్తు కనిపించాలి, మన చేష్టల్లో క్రీస్తు కనపడాలి, మన అందరికీ మంచి చేసేవారికి ఉండాలి. ఇది క్రైస్తత్వం అంటే ఇలా ఉండాలి క్రైస్తవుడు. కీడు చేసేవాడు గాను మోసం చేసేవాడు గాను లేటి వార్త పుట్టించేవాడు గాను
ఇలా ఉండకూడదు మనం. అందుకే 141వ కీర్తన 3వ వచనంలో యెహోవా నా నోటికి కావలించుము, నా పెదవులకు ద్వారమునకు కాపు పెట్టమన్నాడు. నా పెదవులనే ద్వారానికి కాపు పెట్టమని చెప్తున్నాడు. ఎఫెసీ 4:29 చూసినట్లయితే వినివారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములే పలుకుడు గాని దుర్భాష ఏదైనా మీ నోట రానవద్దని చెప్తున్నాడు. నేర్చుకోండి వేళ మాటలు. ఎన్నిసార్లు మనం దుర్భాషలు మాట్లాడుంటామో, ఎన్నిసార్లు ఎంతమందిని తిట్టుంటామో, ఎంతమందికి కీడి చేస్తుంటామో, ఎంతమందిని హర్ట్ చేస్తుంటామో, ఒకసారి మీరు ఆలోచన చేయండి. వినివారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములే, అనుకూల వచనాలే పలుకుడు గాని దుర్భాష ఏది కూడా మీ నోట రానివ్వకూడదు. అందుకే నీ మాటలు కృపాసక్తంగా ఉండాలి. కీర్తన 139:4 యెహోవా నా మాటలు నా నాలుకకు రాకముందే అది నీకు పూర్తిగా తెలుస్తుంది. మనం దేవునికి తెలుసండి, దేవుడు రాసుకున్నాడు ఇక్కడ. కనుక సహోదరి సహోదరుడా, ఈ ప్రసంగాన్ని విన్న నీవు నీ నాలుకను అదుపులో పెట్టుకో, నీ పెదాలను కాచుకో, ఏది పడితే మాట్లాడొద్దండి. ఎందుకంటే ఇవాళ మనం సాతాను యొక్క తంత్రాల్లో ప్రతి మనిషి కూడా మునిగిపోయి ఈ పాప ప్రపంచం వల్ల ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ సోషల్ మీడియాలో చాలా పోస్ట్లు ఇవాళ అలాగే ఉంటున్నాయి వేళ. కనుక మీరు ఎంత దూరంగా సోషల్ మీడియా ఉన్న అంత మంచిది. మన సోషల్ మీడియా ద్వారా మంచి జరగాలని చెడు జరగకూడదు. దయచేసి గమనించండి, కొంతమంది మంచి మంచి సూచనలు ఇస్తున్నారు, వాటిని యాక్సెప్ట్ చేయండి తప్ప చెడును మాత్రమే హృదయంలోకి రాకుండా చేసుకోండి. మీరు ఎల్లప్పుడూ కూడా మీ మాటలు కృపాసత్యంగా ఉండాలి, ఉపవేసినట్టు ఉండాలి, ఎదుటివాడికి మేలు కలిగినట్టు ఉండాలి తప్ప చెడు మాటలు ఎప్పుడు కూడా మీరు మాట్లాడకండి. దయచేసి అది దేవునికి ఇష్టం ఉండదు. ఇంకా నువ్వు క్రీస్తు రక్షించబడకపోతే రక్షించ ఏడ చేస్తుంటూ దేవుని కూడా నొప్పుకో, నీ పాపను కడిగి వేసుకో, బాప్తిస్మాన్ని పొందు, క్రీస్తు సభ్యుడిగా ఉండు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ నామములకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. చెప్పబడిన మంచి మాటలు బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తూ మా మాటలు మేము మా నోటిని కాచుకోవాలి, మా పెదాలకు మేము కాపుచ్చుకోవాలి ప్రభా. మేలే చేయాలి తప్ప, మా అమ్మ నోటి ద్వారా మేలే చేయాలి తప్ప కీడు చేయకూడదు తండ్రి. ఈ సత్యమునే చెప్పాలి తప్ప అబద్ధాన్ని చెప్పకూడదు ప్రభా. అనేక మంది నిత్యజీవం నడిపించేవారుగా చేయమని విడుకుంటూ మా సేవ యొక్క సరిహద్దులు విశాలపరచమని, నేను నా కుటుంబం ఎల్లప్పుడూ ఆరోగ్యాన్ని సేవ చేసేలా చేయమని, అలాగే చర్చ్ బిల్డింగ్ విషయం నిర్మాణ విషయంలో నీ కృప చూపించండి, తలాల విషయంలో దయ చూపించండి ఆయన. ఇంకా అనేక మంది నిత్యజీవం నడిపించడానికి ప్రసంగాలు సహాయపడేలా చేయమని, ఈ కోవిడ్ నుంచి మళ్ళీ ప్రజలను కాపాడి ఎటువంటి లాక్డౌన్స్ లేకుండా చేయమని, ఈ వాక్యాన్ని ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వస్తూ దీవించాల్సిన అభివృద్ధి చేయమని క్రీస్తునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. Thank you.